కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని డికే అరుణ ఆరోపించారు. నువ్వు కొట్టినట్లు చేయి నేను తిట్టినట్లు చేస్తా అన్నట్లు నాటకం ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ లో మహిళల రిజర్వేషన్లు ఎందుకు పాటించలేదని మండిపడ్డారు. చట్టసభలో రిజర్వేషన్ల కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేశారని మరి బీఆర్ఎస్ లో ఎందుకు పాటించడం లేదని ధ్వసమెత్తారు. కేంద్ర మంత్రివర్గంలో 12 మంది మహిళలకు బీజేపీ అవకాశం ఇచ్చిందని డికే అరుణ తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షాలన్నీ కలిసి ఎంత ఇన్ని కుట్రలు చేసినా, ఎలాంటి కుట్రలు చేసినా భారతీయ జనతా పార్టీ విజయాన్ని మీరు ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యాన్ని, ఈ దేశం యొక్క అభివృద్ధి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అట్టడుగున చిట్ట చివరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బీదవారు, ప్రతి ఒక్క చదువుకున్నటువంటి పిల్లలు, మహిళలు, రైతులు, ఈ వర్గము ఆ వర్గం లేకుండా అన్ని మతాలు కులాలు ప్రతి ఒక్కరి అభివృద్ధి ధ్యేయంగా, ఈ దేశం యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క గెలుపును, భారతీయ జనతా పార్టీ గెలుపును ఆపే శక్తి